హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను స్క్రంబుల్డ్ ఎగ్ రెసిపీ. స్క్రంబుల్డ్ ఎగ్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలి అని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. స్క్రంబుల్డ్ ఎగ్ ఇన్ మై ఓవెన్. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇందుకు ఇంగ్రీడియంట్స్ కావాల్సినవి ఒక టమాటో, ఒక ఆనియన్, తగినంత కొత్తిమీర, హాఫ్ స్పూన్ మిరియాల పొడి, ఉప్పు, తర్వాత 4 eggs తీసుకోవాలి. ఇప్పుడు మనం 2 bowls తీసుకొని ఇందులో 2 eggs ఒక్కొక్క బౌల్లో 2 eggs అనేవి వేసుకొని బీట్ చేసుకోవాలి. బాగా నురుగు వచ్చేలాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా తీసిపెట్టుకున్న ఆనియన్స్, టమాటోస్, కొత్తిమీర, మిరియాల పొడి మరియు ఉప్పు, మనకి తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒకసారి బీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకున్న ఈ 2 bowls మనం ఓవెన్లో పెట్టుకోవాలి. మనం ఓవెన్కి ఆప్షన్స్ అనేవి ఉంటాయి, గ్రిల్డ్, మైక్రో, హీట్ అని ఇలా సమ్ ఆప్షన్స్ అనేవి వచ్చి ఉంటాయి. సో మనం దీంట్లో మనం ఈ స్క్రంబుల్డ్ ఎగ్ చేయడానికి మనం యూజ్ చేస్తున్న ఆప్షన్ ఏంటంటే మైక్రో ఆప్షన్ అనేది యూజ్ చేస్తున్నాం. సో మైక్రో ఆప్షన్ అనేది కొట్టిన తర్వాత టైం అనేది సెట్ చేసుకోవాలి. 1 minute 50 seconds టైం అనేది మనం సెట్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఆటోమేటిక్గా 1 minute 50 seconds తర్వాత ఓవెన్ అనేది స్టాప్ అయిపోతుంది. సో మనకి స్క్రంబుల్డ్ ఎగ్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. మనకి ఆటోమేటిక్గా టైం అనేది ఆఫ్ అయిపోతుంది. మనకి స్క్రంబుల్డ్ ఎగ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. సో వేడిగా ఉంటుంది, జాగ్రత్తగా బయటికి తీసుకోవాలి. సో స్క్రంబుల్డ్ ఎగ్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇది మీ ఇంట్లో కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే గంటనే సింబల్ కూడా ఉంటుంది, దాన్ని కూడా కొట్టేయండి. అలా చేయడం వల్ల నేను చేసే ప్రతి అప్డేట్ మీ దాకా వచ్చేస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.